నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్ళే ముందు ముఖ్య అంశాలు సవాళ్లను ఎదుర్కొంటూ కంటి మీద కునుకు లేకుండా పని చేసే వారే పోలీస్ సేవలను కొనియాడిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అమరుల త్యాగాలు ఆశయాల స్ఫూర్తిగా పునరంకితం అవుదాం అనంతపురం రేంజ్ డిఐజీ రవి ప్రకాష్ పిలుపు కుటుంబ కలహాలతో భర్తను హతమార్చిన భార్య రామగుండం ఎన్టీపీసీలో దారుణం విషజ్వరాలతో అల్లాడుతుంటే సమీక్షించకపోవడం విడ్డూరము జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ఎద్దేవా సవాళ్లను ఎదుర్కొంటూ లెక్క చేయకుండా కంటి మీద కునుకు లేకుండా పని చేసే వారే పోలీసులని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అమరులైన పోలీసులకు ఆయన నివాళులు అర్పించారు అనంతరం ముక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఆపదలో ఉన్న వారికి రక్తం అందిస్తే ఎంతో మేలు జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ బైంస అడిషనల్ ఎస్పీ కిరణ్ కారే సిబ్బంది పోలీస్ అమరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు సమాజ భద్రత రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదామని అనంతపురం రేంజ్ డిఐజీ ఎం రవిప్రకాష్ పిలుపునిచ్చారు ముందుగా సాయుధ బలగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక శక్తుల అణచివేతలో ప్రాణాలు సైతం పణంగా పెట్టారని అన్నారు ఇటీవల వచ్చిన వరదల్లో అద్భుతమైన సేవలు అందించడం అభినందనీయమని అన్నారు జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలను అక్టోబర్ 21 నుంచి 31 వరకు జరుపుకుంటామని అన్నారు జిల్లా జడ్జి రామచంద్రారెడ్డి జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు
ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మనమందరము కలిసి కట్టుగా పని చేయాలి. అనంతపురం జిల్లాలో మన చాలా మంది ఈ ఎక్స్ట్రీమిజం లో గాని ఈ ఆర్ఓసి గాని ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం లో చాలా మంది అసూలు బాపారు ఇక్కడే 90s 80s నుంచి 2000 మధ్యలో చాలా జరిగాయి ఈ అనంతపురం. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్ గా ఉంది. అప్పుడు అందరూ భార్య బిడ్డలను వదిలేసి ఇదే పని ఇక్కడ మొత్తం కోమింగ్కి వెళ్ళటం, ఎక్స్ట్రీమిజ్ ఆపరేషన్స్ చేయటం ఇవన్నీ చేశారు. అలానే చాలామంది వారి అవయవాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వారందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఈ వరదలు ఈ అనంతపురంలో వచ్చినప్పుడు చాలా చక్కగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాట్స్ చేస్తున్నాను ఈ సందర్భంగా. అలానే అందరూ కూడా ప్రజలందరికీ సేవలు అనంతపురం పోలీస్ చేస్తూనే ఉంది, ఎన్నో రకాలుగా తోడ్పడుతున్నారు. కరోనా కాలంలో అయితే చావు కూడా లెక్క చేయకుండా చాలా మంది పనిచేసి వారు కూడా చనిపోవడం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య ఇటుకతో తలపై కొట్టి తన భర్తను దారుణంగా హతమార్చింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని సర్వెంట్ క్వార్టర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రామగుండం ఎల్కలపల్లి గేటు ప్రాంతానికి చెందిన చిలుమల సుమన్ 5 ఏళ్ల క్రితం పొట్యాల గ్రామానికి చెందిన స్పందన అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికి అది రెండో పెళ్లి కావడం వల్ల తరచూ ఇంట్లో గొడవ నడుపుతూ ఉండగా అతని భార్య ఎన్టీపీసీ టౌన్షిప్ ఉద్యోగుల నివాసంలో పనిచేస్తూ ఉండేది. తెల్లవారుజామున భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. భర్త వేధింపులు భరించలేక అక్కడే ఉన్న ఇటుకతో అతని తలపై కొట్టి చంపింది. దీంతో ఆయన అక్కడికక్కడే విగత జీవిగా మారాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మేము నిన్న బయటికి వెళ్ళి వచ్చినాం. చర్చికి తీసుకెళ్ళి మనం గొడవ చేస్తే చర్చికి తీసుకెళ్ళి వచ్చిన సార్, చర్చికి తీసుకెళ్ళి వచ్చినాక అన్నం తిను అన్న వాళ్ళు తిన్నారు. నేను కూడా తిన్నా. తిన్నాక నాకు నువ్వు అవసరం లేదు, నా ఫస్ట్ భార్య నాకు వస్తావు అని చెప్పింది. నువ్వు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అని అంటే నేను ఎక్కడికి వెళ్తా, నేను ఒకరిని మోసం చేసే నేను నీతో నచ్చినా కదా, మనం ఇద్దరేమో కష్ట సుఖమైన ఏదైనా నువ్వు పని చేయకుండా నేను పని చేసి వస్తాను కదా, నువ్వు అలా ఆమె వస్తుంది అని ఎందుకు నాతో చెప్తాను అంటే నాకు ఆమె కావాలి, నువ్వు అవసరం లేదు అని గొడవ పెట్టింది సార్. అయితే మంచి నన్ను నేను తీసుకొచ్చుకుంటా అంటే నన్ను వద్దంటాను, నాకు నువ్వు అవసరం లేదు అని చెప్పి నన్ను మంచాలకి వెళ్ళి పొందుకొని వచ్చి ఇక్కడ నువ్వు ఎక్కడ పడితే అక్కడ దాన్ని తన వల్ల తప్పించుకొని లోపలికి వెళ్దామని. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని చేసిన వ్యాఖ్యలను చిలకలూరిపేట జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. చిలకలూరిపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి 3 రాజధానులపై రిఫరెండంగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. నియోజకవర్గంలో ప్రజలు విషజ్వరాల బారిన పడి అల్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఆమె ఇంతవరకు అధికారులతో ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కేవలం పవన్ కళ్యాణ్ గారు నా కొడక అని సంబోధిస్తే అది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మాతృభాష కదా? మీ మాతృభాషలో పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారు ఇన్నాళ్ళు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్త దృష్టిలో నాయకుడు మన గురించి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా దోషణ చేసినా కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి గారి కుటుంబ సభ్యులు కానీ మహిళా మంత్రులు కానీ మహిళలను కానీ కించపరచవద్దు అని చెప్పిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారిపై మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ అనుచరులు వ్యక్తిగతంగా దూషించిన ఎక్కడ కూడా ఇంతవరకు ఆయన మాట్లాడిన బాబతి లేదు. ఆయన మా మహిళా కార్యకర్తలపై మా మహిళా నాయకులపై విశాఖపట్నంలో మా కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా దాడులు చేస్తుంటే అది తట్టుకోలేక మీ భాషలో నా కొడకను సంబోధించాడు. అంతేగాని మా మా భాష మా ఒక తీరు అంత కారే కాదు. అదేవిధంగా చిలకలూరుపేటలో మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చిలకలూరుపేట మీరు చేసిన అభివృద్ధి ఎందుకు ప్రజలకు చెప్పండి. విష జ్వరాలతో చిలకలూరుపేటలో ఎంతోమంది లక్షలు పోగొట్టుకొని వేల వేలకు పోగొట్టుకొని ఆరోగ్య ఆసుపత్రుల్లో ఈరోజు లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఇంతవరకు చిలకలూరుపేటలో ఉండి మీరు అధికారులతో ఒక సమీక్షలు పెట్టారా? చిట్కు గృహాలు ఉండి గత ప్రభుత్వంలో 4500 గృహాలు ఉండి 3 సంవత్సరాలు అయింది. ఎప్పటికీ అవి అన్యాక్రాంత అవుతుంది తప్పితే ఆ 4500 కుటుంబాలకి మీరు ఎందుకు ఇవ్వలేదు? అదే ఆటో నగర్ని ఇప్పటికీ 6 సార్లు మీరు ఓపెన్ చేశారే. గత ప్రభుత్వం పొలారావు 3 సార్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు మీరు అధికారం చెందట 3 సార్లు రీఓపెన్ చేయడం తప్పితే ఇంతవరకు అభివృద్ధికి లోచుకుని బాబు చెప్పడం ఉందా? చిలకలూరుపేట ఏ అభివృద్ధి ఉందంటే పేరును మార్చే అభివృద్ధి. మార్కెట్ని చంద్రమౌళి గారు మార్కెట్ని మార్కెట్ పేరుని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజశేఖర్ గారి పేరును మార్చే ఒక సంస్కృతి, అది అభివృద్ధి. ప్రాజెక్టుకి నీళ్ళ ప్రాజెక్టుకి ఏదైతే మన నీటి పరద ప్రాజెక్టుకు ఉందో గత సోమేశ్వర స్వామి గారు సోమేశ్వర స్వామి పేరు మార్చే ఒక అభివృద్ధి చిలకలూరుపేటలో ఉంది. అభివృద్ధి ఎక్కడ ఉంది? ఎక్కడ చూసినా విష జ్వరాలతో చిలకలూరుపేట ప్రజలు అల్లాడిపోతున్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, అభివృద్ధి లేదు. వీటి మీద మీరు దృష్టి పెట్టండి. రాజధాని రైతులకి గత ప్రభుత్వంలో మీరు ఏదైతే మాట ఇచ్చారో మీ ఎన్నికలకు మీరు వెళ్ళారో రాజధాని అమరావతి కొనసాగిస్తాం. మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టాడు, ఇక్కడే మేము ఉండి రాజధాని కొనసాగిస్తామని చెప్పినటువంటి మీరు దేశ రక్షణ కోసం సంఘ విద్రోహుల చేతుల్లో అమరులైన పోలీసులను సన్మానించుకునే గొప్ప కార్యక్రమం పోలీస్ ఫ్లాగ్ డే అని పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో పోలీస్ ఫ్లాగ్ డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన సిపి పోలీస్ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అమరులైన పోలీస్ కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. పోలీస్ అమరుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖ తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలందరూ వాళ్ళు కూడా పీస్ఫుల్ గా ఉండి వాళ్ళ వాళ్ళ పండ్లు అందుకే సందర్భంగా మనందరం మరొకసారి అందరం గుర్తుచేసుకొని మనం పోలీస్ సిబ్బంది దేశం కోసం ప్రాణాలు అర్పించారు సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఎన్నో వందల మంది పోలీసుల ప్రాణాలు కోల్పోయారు అందులో 92 ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నక్సల్ హింసలో ప్రతి సంవత్సరం 100 మంది యావరేజ్ గా 100 మంది ప్రాణాలు అర్పించేవారు ఆ విధంగా వారి ప్రాణత్యాగం వల్ల ఈ రోజు శాంతి భద్రతలు ఏర్పడి రాష్ట్రంలో ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు అప్పుడు అందరూ పోలీసు డిపార్ట్మెంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ లాగుండేది 90లో ఆ పోరాటంలో కొంత ఎంతో మంది చనిపోయారు ఎంతో మందికి ఇంజురీస్ అయ్యాయి ఎంతో మంది కొద్దిలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది ఇట్లా ఒక్కొక్కరు జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిషత్ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థిని విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయినా సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వము పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ పాఠశాల ఒకప్పుడు విద్యార్థులతో కలకలలాడింది కానీ నేడు పాఠశాలలో సరైన భోజనశాల లేకపోవడంతో చెట్ల కిందనే విద్యార్థులు భోజనాలు చేస్తున్నారు పాఠశాలలో మొత్తం 70 మంది విద్యార్థులు ఉండగా కనీస సౌకర్యాలైన టాయిలెట్స్ కూడా లేకపోవడంతో ఆరు బయటే కాలకృత్యాలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు గర్ల్స్ ఉన్నాం మాకు చాలా బాత్రూంలకు ఇబ్బంది అవుతుంది అలా వాష్రూమ్ సరిగ్గా లేవు మేము అసలు ఆడ గోడ గూడిపోవడం ద్వారా మా కళ్ళకు వెలబుద్ధి కావడం లేదు అవి సరిగ్గా లేవు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు అవి పెచ్చలను పైన పడుతున్నాయి అందుకోసం చెట్ల మీద చెట్లకి వస్తున్నాం మాకు లెసన్ సరిగ్గా అర్థం కావడం లేదు అందుద్వారా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని మాకు కట్టేయాలని కోరుకుంటున్నాం మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఈ పాఠశాల 1966లో నిర్మించడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పాఠశాలలో కొత్త రూములు కానీ కొత్త బిల్డింగ్ కానీ నిర్మాణం జరగలేదు అదే బిల్డింగ్లో కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంది ఈ సంవత్సరం అయితే కురిసినటువంటి భారీ వర్షాలకు మొత్తం తడిసిపోయి గోడలు పై చెత్తు తడిసిపోయి ఊరుస్తున్నది పెచ్చులుడి పడుతున్నవి పిల్లల మీద మా మీద ఆ పెచ్చులు ఎప్పుడు పడతాయో తెలుస్తలేదు నైన్త్ క్లాస్ నర్సింహ సార్ గౌట్ హై స్కూల్ మాది సార్ మా రూమ్స్ సార్ బాగాలేవు సార్ టీచర్స్ మంచిగా లెసన్ చెప్తారు కానీ సార్ బోర్డు లేవు సార్ మళ్ళా మొత్తం గబ్బిలాలు వస్తున్నాయి సార్ మొత్తం అవి మీకే ఏమేమో వాడుతున్నాయి సార్ కొంచెం మాకు ఆ సమస్యలు తీరేటట్టు చూడాలని కోరుతున్నాను మెట్పల్లి అనే ఊర్లో డీడీ అండ్ గౌట్ హై స్కూల్ అనే స్కూల్లో క్లాన్ అండ్ గౌట్ హై మొత్తం పెచ్చులు రాలి పడుతూ మా మీద అవి మా మీద పడుతున్నాయి కొంచెం బెంచ్లు మళ్ళీ అలాగే బెంచ్లన్నీ ఇరిగిపోయి ఉన్నవి ఆ బెంచ్లు మంచిగా కొంచెం మంచిగా ఉన్నాయి కొన్ని మంచిగా లేవు పాడైపోయి ఉన్నాయి
రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆలంగిరి వెంచర్లోని దర్గా కిలిష్కాన్ బస్తీలో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి రోడ్డు మాయం చేశారని బస్తీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమి విలువ పెరగడంతో రోడ్డును సైతం ఫ్లాట్గా రిజిస్ట్రేషన్ చేసి విక్రయించి సొమ్ము చేసుకున్న నసీం బేగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు ఇరు వర్గాలు ఫ్లాట్ వద్దకు వెళ్లకూడదని పోలీసులు తెలిపారు. రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని బస్తీవాసులు వేడుకున్నారు. वो जो अलाहाबाद का है ना, साइन नहीं करी उधर, ये पैसे दिए, ये भी लिखा है अपन. साहब ये अब ये 100 करोड़ डालते जो हाथ ना तो करो ये फिलहाल नहीं अपन. आओ साहब वही पता चलता ना इंग्लिश तो आप अंदर से भी ले लीजिए. नहीं नहीं, अपन अंदर जाके ले लीजिए. अस्सलाम वालेकुम, मैं मुबीना बेगम. हम लोग जो है ये राजेंद्र नगर एरिया में किस्मतपुर बल्कि एरिया है, तो वहाँ पर हम लोग रहते हैं. यहाँ पे हम लोग की जमीन ये थी, हम लोग ये हाउसिंग सभा हाउसिंग बोर्ड के ओनर है अली भाई, उनसे हम लोग ये प्लॉट खरीदे थे. कुछ 1200 स्क्वायर यार्ड ये ज़मीन है हमारी. तो उसके सामने दो रोड बोल के हमको जब ये वक्त बताए थे हमको, दो रोड, एक जो है ये रोड बोल के ऐसा. अब उसके बाद क्या करें, आके हमको बोले कि नहीं ये रोड पे जो है एक बाजू बड़ा वेंचर बन रहा था, तो उन लोग आके क्या करें वहाँ बाजू से रोड बना दिए. रोड बनाए तो हम लोग जब भी बोले आप हमारी ये रोड है, हमारा आने जाने का रास्ता है, आप इस पर दीवार कैसा खड़ी कर रहे हैं. तो नहीं नहीं हम वो करते बोलते, हम फिर उनकी नीयत ख़राब हो गई थी. तो उन्होंने बोले कि ये प्लॉट है हमारा, हम दूसरों को बेचना चाह रहे हैं. तो फिर भी हम लोग उनसे 2-3 दफ़ा बात करके बोले ठीक है भाई, आप दूसरों को बेचना चाह रहे ना तो हम कुछ बेच दो, आप जो भी रेट है हम वो करते बोलते. आके 2-3 दफ़ा हमारे बच्चों को मारना, ये ऐसी हमारे हरासमेंट करने की बहुत कोशिश करी. फिर हम लोग आखिरी में बोले ठीक है, आप पहले तो हमको जो है ये रोड बोल के दिए, फिर अब आप इसके पैसे मंग रहे, ठीक है आप खुद बोलिए कितने होना बोल. तो उन्होंने अपने उनसे बोले कि 14 लाख बोल के बोले, तो हम लोग जो है उनको 10 लाख रुपीस दे दिए कैश पूरा. अब जब रजिस्ट्री कराने के वक्त पे हम लोग 4 लाख का DD बना के रजिस्ट्रेशन ऑफिस को जा रहे थे, तो वहाँ पर रजिस्ट्री को आए नहीं. अब उसके बाद जो है वहाँ पर और एक व्यक्ति सामने जो है वो नसीम बेगम बोल के है, उनकी बीवी है अली भाई की. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుంబలపాలెం జాతీయ రహదారిపై ఖాళీ ట్యాంక్ పేలింది. ఈ సంఘటనలో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పాత బస్తీలో అంగన్వాడీల నుండి ప్రభుత్వ ఆహార ఉత్పత్తులైన బాలామృతం ప్యాకెట్లను దారి మళ్లించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అన్సారీ డైరీ ఫామ్ యజమాని అన్సారీ మొహమ్మద్ ఖాన్ బాలామృతం ప్యాకెట్లను దారి మళ్లించినట్టు గుర్తించడంతో తమకు అందిన సమాచారం మేరకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర బృందము పట్టుకున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు కాపులన్న ప్రజలన్న ముఖ్యం కాదని సీఎం జగన్ ను గద్దె దించడమే ప్రధానమని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడ 32వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పవన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. తల్లిని తిట్టిన వారితో సిగ్గు లేకుండా కలిసి నడవడంతోనే తమతో పాటు ప్రజలు కూడా పవన్ ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊడిగం చేయడానికే జనసేన పార్టీ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. పీకే అంటే ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పిలుచుకుంటున్నారు. మొన్న విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పొలిటికల్ నాన్ చేసి విశాఖ గర్జన అని చెప్పి ప్రోగ్రాం ఇచ్చి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలన్నటువంటి వాళ్ళ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షనే తెలియజెప్పాలని చెప్పి ఈ జేఏసీ ప్రోగ్రాం ఇస్తే ఆ ప్రోగ్రాంకి వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మేమందరం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారు 3 క్యాపిటల్స్ పెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాంతాల్లో కులాల్లో మతాల్లో పెద్ద పట్టింపు ఉండదు. అన్ని కులాలని అన్ని మతాలని అన్ని ప్రాంతాలని సమానంగా చూసేటువంటి వ్యక్తి. కొన్ని టెక్నికల్ కారణాల వలన ఆపడం జరిగింది. దాన్ని అధిగమనించి ఈ ప్రాంతానికి తప్పకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకొస్తామని చెప్పి మా మంత్రులు కావచ్చు మా శాసనసభ్యులు మేమందరం కూడా చెప్పాం. దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు వైజాగ్ వెళ్తే ఆయన సినిమా యాక్టర్ కాదు, 10 మంది జనం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆడ పార్టీ నాయకుడు కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్పదు జనాన్ని భోగి వేసుకెళ్ళి ఆహాబాబు ఓహోబాబు అని కూసే స్లోగన్స్ కొట్టి ఇటు కారక్ కానీ ఎటు అలా వెళ్ళిపోతారు. అందుకని మన పీకేని పంపించాడు. ఆ పీకే అక్కడికి వెళ్ళి అనుమతి లేకుండా ర్యాలీ పెట్టి ప్రతి ఎయిర్పోర్ట్కి కూడా ఇన్ గేట్ అవుట్ గేట్ రెండు ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పనిచేసేవారే పోలీస్ సేవలను కొనియాడిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. అమరుల త్యాగాలు ఆశయాల స్ఫూర్తిగా పునరంకితం అవుదాం, అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ పిలుపు. కుటుంబ కలహాలతో భర్తను హతమార్చిన భార్య, రామగుండం ఎన్టీపీసీలో దారుణం. విష జ్వరాలతో అల్లాడుతుంటే సమీక్షించకపోవడం విడ్డూరము, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజారమేష్ ఎద్దేవా. వార్తలు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.